ಅದನ್ನ ಪ್ರಸಾದ್ ಬಿಲ್ಲು విజయవాడ విన్నారు అమరావతిలో అయితే ఆయన మళ్ళీ ఈ నెలాఖరు లోపల ఒకసారి పిలిపించి మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే మనం పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనందరి అభిప్రాయం ఏమంటే ప్రసాద్ బాబుకు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని, అట్లాగే మనకు ఎన్నుకుని టికెట్ ఇవ్వగలిగితే అందరం కలిసిమెలిసి అభ్యర్థిని అందరం ఏకగంఠంతో చెప్తున్నాం. అయితే గత 5 సంవత్సరాలుగా మనకు ఎన్నో అవమానాలు, ఎన్నో అరాచకాలు జరిగినాయి. అన్నిటికీ ఓర్చుకొని ప్రసాద్ మైనార్టీలతో అయితేనేమి, ఎస్సీలతో అయితేనేమి, బీసీలతో అయితేనేమి, అన్ని వర్గాలతో దగ్గరకు తీసుకొని మంచి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు అందరూ సహకరించినారు. ఇప్పుడు తీరా ఎన్నికల టైం దగ్గరికి వస్తున్నది, మీకా మాకా అని. కాబట్టి ఈ రాయచోటి నియోజకవర్గంలో ప్రసాద్ బాబుకు తప్పకుండా టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని, అట్లా కాకపోయినట్లయితే మనలో ఉండేటువంటి మైనార్టీ వర్గంలోనైనా టికెట్ ఇస్తే గెలుపును సాధించగలమని తెలియజేస్తున్నాం.